हाय एवरीवन, वेलकम टू माय चैनल सुनीता रेसिपीज। ईरोजु मैदा तो स्वीट चेयबोतुन्नानु। इदी 15 टू 20 डेज इला स्टोर चेसि पेट्टुकोवच्चु। चाला टेस्टीगा उंटुंदी, सिंपल गा चेसुकोवच्चु। नच्चिते मीरु कूडा ट्राई चेसि चूडंडी। वीडियो मात्रं एंडिंग वरकु स्किप चेयकुंडा चूडंडी। मुंदुगा 2 कप्पुल मैदा तीसुकुन्नानु। ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను। ఇది స్వీట్ ఐటమ్ అయినా సరే కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల పిండి టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను। ఆయిల్ వేసాక ఇలా ఓన్లీ ఫింగర్స్ తోని మిక్స్ చేయాలి। బాగా పిండి మొత్తం ఆయిల్ సాల్ట్ బాగా కలిసే వరకు మిక్స్ చేయాలి। ఇలా మిక్స్ చేశాక కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండి తడుపుకోవాలి। ఒకేసారి వాటర్ యాడ్ చేసేస్తే పిండి లూజ్ గా అయిపోతుంది, మళ్ళీ మంచిగా రావు కాబట్టి స్వీట్। ఇది ఒక మీడియం గ్లాస్ తో వాటర్ తీసుకున్నాను। ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, లాస్ట్ మాత్రం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా తడుపుకోవాలి। టెక్స్చర్ బాగా స్మూత్ గా రావాలి, అప్పుడే ఈ స్వీట్ చాలా మంచిగా ఉంటుంది చూడడానికి। ఎక్కడ పిండి పొడిపొడిగా కనపడొద్దు, ఉండలుండలుగా ఉండొద్దు। ఇలా మెత్తగా తడుపుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కాని ఆయిల్ కాని వేసేసి మొత్తం పిండి మిశ్రమానికి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి। మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ అలానే పిండిని నాననివ్వాలి। ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము। 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నాను। పిండి 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నాను। 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను। స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మీడియం టు సిమ్ లో పెట్టుకోవాలి। స్టవ్ పెట్టి మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే షుగర్ అడుగంటిపోతుంది। కొంచెం సేపు షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలిపాక మధ్య మధ్యలో కలిపితే సరిపోతుంది। ఇలా కొంచెం జిగురు పాకం వచ్చే వరకు చూసుకోవాలి। ఇది బబుల్స్ వస్తున్నప్పుడే చెక్ చేసుకోవాలి। 2 ఫింగర్స్ పెట్టి చెక్ చేస్తే కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, మరీ తీగ పాకం వచ్చే వరకు ఉంచొద్దు। ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా పూరి ఎంత సైజ్ చేసుకోవాలి, కావాలంటే ఇంకొంచెం చిన్న సైజ్ చేసుకోవచ్చు। ఇలా చేసుకున్నాక దీన్ని 2 సైడ్స్ ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి మిడిల్లో ప్రెస్ చేయాలి, మొత్తం బాటమ్ దాకా ప్రెస్ చేయకుండా ఇలా ఈ పై లేయర్ వరకే ఇలా ప్రెస్ చేసేసి అటాచ్ చేయాలి। పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగా అతుక్కుంటుంది। ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ రివర్స్ సైడ్ ఇలా చేసేసి ఈ ఎడ్జెస్ ఫోల్డ్ చేసేయాలి। ఇలా ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి, కావాలంటే ఇంకొకటి చూపిస్తున్నాను। ఈ షేప్ అయితే చాలా బాగుంటుంది। ఇలా అన్నీ ఒక ప్లేట్లో చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి। ఇలా ఆయిల్ వేడెక్కాక 1 by 1 అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఒకేసారి 3-4 లేకపోతే కడాయి పెద్దగా ఉంటే 5-6 వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు। ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి ఫ్రై చేసుకోవాలి। ఈ కలర్లోకి వచ్చాక దీన్ని ప్లేట్లోకి కానీ లేకపోతే బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ అయ్యాక ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి। ఇలా అన్నీ వేసుకొని 3 to 5 మినిట్స్ షుగర్ సిరప్లో 2 సైడ్స్ టర్న్ చేస్తూ డిప్ చేసుకోవాలి। 3 to 5 మినిట్స్ అయ్యాక స్ట్రైనర్తో ఎక్సెస్ షుగర్ సిరప్ అంతా జారిపోయే వరకు ఉంచి వేరే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। నార్మల్ టెంపరేచర్కి వచ్చాకనే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి ఇవన్నీ। ఇవి 15 to 20 డేస్ నిల్వ ఉంటాయి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।